దేవుని గణనామును స్తోత్రములు. ప్రియులని మీ అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానం నిమిత్తం ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆది కాండము 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని రాయబడింది. ఇక్కడ చూసినట్లయితే ఆది కాండం 14వ అధ్యాయంలో అబ్రహాంతో కూడా అబ్రహాము తమ్ముడు కుమారుడైన లోతు కూడా వెంట పెట్టుకుని వచ్చినట్టు చూస్తున్నాం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు బబులోనులో ఊర్ అనే ప్రాంతం నుంచి ఆయన ఇక్కడికి వచ్చాడు, కానానికి. దేవుడు కానాను పిలిచినప్పుడు అబ్రహామును అందరినీ వదిలేసి రమ్మన్నప్పుడు ఆయన తమ్ముడు చనిపోయినప్పుడు ఆ తమ్ముడు కుమారుడైన లోతును కూడా వెంట పెట్టుకొచ్చాడు. అయితే తర్వాత వారిద్దరికి చాలా ఆస్తి పెరిగిపోయిన తర్వాత పశువుల కాపర్లకి వారికి వీరికి వారి అబ్రహాం పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి గొడవ వచ్చినప్పుడు వారిద్దరు విడిపోయారు. అతడు మరి సోదమ గొమొర్రా ఏరియాని ఎన్నుకుని లోతు ఆయన విడిచి అబ్రహాంను విడిచి వెళ్ళిపోయాడు, తన పరివారంతో తన పనివారితో అందరితో వెళ్ళిపోయాడు. తర్వాత ఆ సోదమ గొమొర్రా మీదకి నలుగురు రాజులు వచ్చి ఇక్కడున్న ఆ చిన్న చిన్న ఆ పట్టణాలన్నింటిలో సోదమ గొమొర్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 5గురు రాజుల్ని వారు జయించారు. జయించి వారితో పాటుగా ఈ లోతుని కూడా, లోతును అబ్రహాం తమ్ముడు కుమారుడైన లోతుని, లోతు ఆస్తిని మరి ఆ కుటుంబస్తులందరూ కూడా పట్టుకుపోయారు. వాళ్ళు జయించి పట్టుకుపోయారు. ఇక్కడ 12వ అధ్యాయం నుంచి ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సోదములో కాపురం ఉండిన కనుక అతన్ని అతని ఆస్తిని పట్టుకుని పోగా, తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రహాము నాకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రేను అమోరీని ఏలోను వనములో కాపురముండెను, వీరు అబ్రహాముతో నిబంధన చేసుకునేవారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సోదమ గొమొర్రాని ఆ ఏరియాలని జయించి నలుగురు రాజులు వచ్చి 5గురు రాజులను వాడగొట్టినప్పుడు వారందరూ అక్కడ చాలా మట్టికీలు గుంటలు ఉంటే అందులో పడిపోయారు. ఆ రాజులు మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఆ శత్రురాజులు జయించి మొత్తం వీళ్ళ ఆస్తిని ప్రజలు కూడా తీసుకుని పోతూ ఉండగా అబ్రహాంకి తప్పించుకున్న ఒకడు పరిగెత్తుకుని వచ్చి మరి లోతు కుటుంబం కూడా పట్టబడిందని చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాం అక్కడ ఒక వనంలో ఉన్నాడు. అక్కడ వారితో ఈయన నిబంధన చేసుకున్నాడు. ఈయనతో పాటు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు నిబంధన చేసుకున్నారు. ఈయనతో అబ్రహాంతో వారు కలిసి ఉంటాక నిబంధన చేసుకున్నారు. అబ్రహాం తన తమ్ముడు అంటే తమ్ముడు కుమారుడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318గురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను అని రాయబడింది. అబ్రహాము తనతో పాటు అక్కడ నిబంధన చేసుకున్న 2 కుటుంబాలు, మరి అబ్రహాం ఇంట పుట్టి అలవర్చబడినంటే తన యుద్ధం కొరకే ప్రాక్టీస్ పెట్టిన వాళ్ళు మరి 318 మంది ఉన్నారు. ఈ 318 మందిని తీసుకుని అబ్రహాము తనతో నిబంధనిస్తున్న ఆ 2 కుటుంబాలు అక్కడ వారికి అందరూ ఉన్నారు, వారితో కూడా వెళ్ళి ఆ రాజుల్ని 5 నలుగురు రాజులు వచ్చి ఇక్కడ 5గురు రాజులను జయించేసి వెళుతున్న వారిని అస్తంతా తీసుకుని పోతున్న 4 రాజులను కూడా వీళ్ళు సంహరించి తరిమి జయించేసి ఆ ఆస్తిని మరి ఆ ప్రజల్ని ఆ స్త్రీల్ని మొత్తం వెనక్కి తిప్పి తీసుకుని వచ్చాడు అబ్రహాం. అతడు కదోర్లా యోమెర్ను అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సోదమ రాజు అతను ఎదుర్కొనుటకు రాజులోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. అప్పుడు ఒక రాజు ఈయన దగ్గరకు వచ్చాడు, ఓడిపోయిన రాజులో ఒక రాజు అబ్రహాం దగ్గరకు వచ్చాడు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఆ సమయంలో అబ్రహాం జయింపొంది వస్తున్న సమయంలో షాలేము రాజైన ఒక యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు రొట్టెను ద్రాక్షారసం ఆ దినాల్లో రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చాడు. వచ్చి అతడు సర్వోన్నత దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగా కనియు. ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకుని వచ్చాడు. అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాకనియు నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాకనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదవ వంతు ఇచ్చాను అని వ్రాయబడింది. ఆ సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన ఆ మెల్కీసెదెకు వచ్చినప్పుడు ఆయన రొట్టె ద్రాక్షరసం అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చినప్పుడు అబ్రహాము ఆయన కొల్లగొన్న సొమ్ములో పదో వంతు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. పదో వంతు ఆ శాలేం రాజుకి దేవుని యాజకుడికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ వివరంగా నేను చెప్తాను. హెబ్రీ పత్రిక ఏడాధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాం అన్నింటిలో పదో వంతు ఇచ్చెనో ఆ శాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు అని ఇక్కడ రాయబడింది. అబ్రహామును ఎవరు ఎదుర్కొని జయం పొంది, శత్రువుల మీద జయం పొంది, నలుగురు రాజులను జయించి వస్తూ విజయోత్సాహంతో వస్తున్నట్టు అబ్రహాముని ఆయన ఎవరైతే ఎదుర్కొని రొట్టె ద్రాక్షరసం తీసుకుని వెళ్ళాడో ఆ శాలేము రాజు ఎవరికి అబ్రహాము తన కొల్లగొన్న సొమ్ములో పదో వంతు ఇచ్చాడో ఆ శాలేము రాజు కొల్ల సొమ్ము ఇచ్చినప్పుడు ఆయన ఎవరిని ఆశీర్వదించడు, ఆ అబ్రహాం అన్నింటిలో పదో వంతు ఇచ్చెనో ఆ శాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడిని మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజని అర్థమిచ్చినట్టి శాలేము రాజని అర్థము. ఆయన పేరేంటి? మెల్కీసెదెకు పేరేంటంటే అతని పేరుకు మొదట నీతికి రాజు, రెండవది సమాధానపు రాజుని అర్థమిచ్చు శాలేము రాజు అని పేరు. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆ మెల్కీసెదెకు వచ్చిన మెల్కీసెదెకు ఎవరు అంటే అతను తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయన ఎవరు అంటే దేవుని కుమారుడే, పోలి ఉంటాం కాదు, దేవుని కుమారుడే. దేవుని కుమారుడు ఆ దినాన మరి ఆ రీతిగా అబ్రహామును ఎదుర్కోటకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇతడు ఎంత గనుడో చూడి మూల పురుషుని అబ్రహాము అతని కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులో పదో వంతు ఇచ్చెను. ఇక్కడ చూసినట్లయితే ఈ యాజకుడు వచ్చి ఆశీర్వదించగానే అబ్రహాము ఆయన గుర్తుపెట్టాడు అన్నమాట. అబ్రహామును ఆశీర్వదించి రొట్టె ద్రాక్షారసం ఇచ్చినప్పుడు అబ్రహాము ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకుని ఆయనకి తను మరి ఆ నలుగురు రాజుల్ని జయించి తీసుకొచ్చిన కొల్ల సొమ్ములో శ్రేష్టమైన వాటిలో పదో వంతుని ఆ శాలేము రాజైన మెల్కీసెదెకు ఇచ్చాడు. ఈ మెల్కీసెదెకు ఆయన పేరుకి మొదట నీతికి రాజని తర్వాత సమాధానపు రాజని అర్థమిచ్చు శాలేము రాజు అని రాయబడింది. ఈయన ఎవరు అని ఇక్కడ నేను ఈ వాక్యం మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. దేవునామ స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే లూకాసు వార్త 22 అధ్యాయంలో ప్రభు ఇక ఆ రాత్రి పట్టబడతాడనగా సెలువు పట్టబడే ముందు 14వ వచనం నుంచి 22వ అధ్యాయం 14వ వచనం నుంచి చూసినట్లయితే ఆ గడి వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడని నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచునని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీన్ని తీసుకుని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్పుచున్నానను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఇక్కడ రాత్రి ప్రభువును పట్టుకుంటారనే సమయంలో ప్రభు యూదులందరూ కూడా పస్కా పండుగకి వారు పస్కాను ఆచరిస్తారు. అంటే ఒక పశువును వధించి వారు నిష్కళంకమైన ఒక పశువును వారు వధించి ఆ ఏడాది దాన్ని వారు నిష్కళంకమైన దాన్ని వధించి దాన్ని ఎవరెవరు ఎంతమందికి సరిపోద్దో అంతమంది వాళ్ళు భుజిస్తారు. ఎందుకంటే వారు ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు ఐగుప్తులో దేవుడు ఆ పస్కా ద్వారానే వీరిని విడుదల చేశాడు. పస్కాని వీరు ఆచరించేటట్టుగా చేశాడు అక్కడ దేవుడు. పస్కా పశువును వధించి ఆ రక్తాన్ని వారి గుమ్మాల మీద, నిలుకమ్మ మీద, రెండు నిలుకముల మీద, అడ్డకమ్మ మీద వారు ప్రోక్షించినప్పుడు ఆ ఐగుప్తంతా తిరిగిన సంహారక దూత మరి ఐగుప్తులో వారందరినీ కూడా సంహరించాడు. కానీ ఆ ప్రథమ సంతానం సంహరించాడు, కానీ మరి ఇస్రాయేల్లో ఒక్కరిని కూడా సంహరించలేదు. ఎందుకంటే వారు పస్కాను ఆచరించారు. ఆ పస్కా రక్తమే ఆ గుర్తు చూసి సంహార దూత వారిలోకి వారు ఇంట్లో సొరబడకుండా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా ఆ ఆచారం ఇది తరతరాలు ఆచరించాలని దేవుడు చెప్పాడు కాబట్టి వీరు ఆచరిస్తూ వచ్చారు. పాత నిబంధన అంతా ఆచరిస్తూ వచ్చారు కాబట్టి ఆ పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు కూడా వారికి ఒక రొట్టెని విరిచి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము అని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన అని చెప్పాడు. ఎందుకు ప్రభు జ్ఞాపకం చేసుకోమన్నాడు ఇక్కడ అంటే ఆ పస్కా పశువు, నిజమైన పస్కా పశువు యేసుక్రీస్తే. వాళ్ళు అనుకున్నారు కదా, ఆయన మీద ద్వేషం ఉన్న వారు ఏమనుకున్నారంటే పస్కా పండుగ రోజైతే అందరూ ఉంటారు అక్కడ, ఆయన పట్టుకోవటానికి మనకు కుదరదు కాబట్టి పస్కా పండుగ అయినాక ఆయన చంపాలనుకున్నారు. కానీ దేవుని ప్రణాళికలో అసలైన పస్కా పశువు ఎవరు అంటే యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు పస్కా రోజునే వధించబడాలి కాబట్టి ఆ రోజే వారు పట్టుకున్నారు. అయితే దానికి ముందుగా ప్రభు ఈ పస్కాను ఆచరిస్తూ చెప్పాడు. వారికి రొట్టెని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెని విరిచి వారికి ఇచ్చి ఇది నా శరీరం మీరు తినండి అని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మీరు దీన్ని చేయండి అని ఇది కట్టడగా చెప్పాడు. ఇక్కడ దేవుడు ఎందుకు చెప్పాడు అంటే ఆ దినాన్ని అబ్రహామును ఎదుర్కొని రొట్టె ద్రాక్షరసం ఇచ్చింది నేనే షాలేము రాజుగా మెల్కీసెదెక్గా నేను వెళ్ళి మీ పితరుడైన అబ్రహాముకి నేను రొట్టెని ద్రాక్షరసం ఇచ్చింది నేనే చెప్పడం కొరకు ప్రభు ఇక్కడ తన శరీరం అనే రొట్టెకి సూచనగా ఉన్నటువంటి ఆ తన శరీరంగా ఉన్న ఆ రొట్టెని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇచ్చి ఇది నా శరీరం మీరు తినండి అని చెప్పాడు. తర్వాత ఆ విధంగా ఆయన ద్రాక్షరసాన్ని గిన్నెను పట్టుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం అని చెప్పి ఆ రక్తం వలన క్రొత్త నిబంధన అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు మోషే ప్రభు సీనాయి కొండ మీదకి యెహోవా దేవుడు వచ్చినప్పుడు ఆ పాత నిబంధన ఇచ్చినప్పుడు అక్కడ కొన్ని పశువులను వధించి ఆ ఆ దేవునికి బలిచ్చి ఆ రక్తాన్ని ఒక ప్లేట్లో వేసి ఆ గ్రంథం మీద వారి నాయకుల మీద కూడా దాన్ని చిమ్మి ఇదే మీ కొరకు ఇవ్వబడుతున్న నిబంధన రక్తం అని చెప్పినట్టుగా చూస్తాం. అది పాత నిబంధనలో పశువుల రక్తంతో నిబంధన జరిగింది. ఇక్కడ దేవుడు తన రక్తంతో నిబంధన చేయబోతున్నాడు కాబట్టి తను రక్తం కార్చబోతున్నాడు కాబట్టి నా రక్తములైన క్రొత్త నిబంధన అని చెప్పాడు. క్రొత్త నిబంధన ఇప్పుడు మన గ్రంథం మీద క్రొత్త నిబంధన గ్రంథం అని ఉంటుంది, క్రొత్త నిబంధన మీద. కాబట్టి క్రొత్త నిబంధన అని దేవుడు చెప్పాడు. అంటే ఆ రోజున అబ్రహామును ఎదుర్కొన్నది నేనే అని స్వయంగా యేసుక్రీస్తే అక్కడ ఇచ్చి ఇది వీరికి చెప్తున్నాడు అన్నమాట. ఇదిగో అంటే వీళ్ళకి జ్ఞాపకం వచ్చేటట్టుగా రొట్టె ద్రాక్షరసం మధ్యలో ఎప్పుడు ఇవ్వబడలేదు. అబ్రహాంకి అప్పుడు ఇచ్చిన తర్వాత మరలా ఎప్పుడు ఇవ్వబడలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి ఆ దినాన్ని నీ పితరుడైన అబ్రహాముని కలుసుకుని ఈ ద్రాక్షారసం ఇచ్చింది నేనేను, రొట్టెనిచ్చింది నేనేనని గుర్తుగా ఒకటి చెప్పాడు. రెండవది, ఇక ఈ పస్కా ఆచారాన్ని ఆపివేయబడేటట్టుగా దేవుడు తనే పస్కా పశువుగా వధించబడి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఎందుకు చేయాలి అంటే ఆయన పడిన ఇది క్రొత్త నిబంధన పరిశుద్ధులకి ఇది క్రమంగా దేవుడు పెట్టాడు. ఎందుకు అంటే ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఆయన ఎందుకొరకు ప్రాణం పెట్టాడో, ఎందుకొరకు రక్తం కార్చాడో, ఎందుకొరకు అన్ని ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు శిలువలో విమోచన కొరకు రక్షణ కొరకు ఆయన వెల చెల్లించిన దాన్ని, ఆయన అవమానం పొందిన దాన్ని, అపహాస్యం పొందిన దాన్ని, దెబ్బలు తిన్న దాన్ని, పాపభారమంతా మన పాపభారమంతా ఆయన మీద మోసుకున్న దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని రక్షణ పొందిన బిడ్డలు దీన్ని ఆచరించేటప్పుడల్లా ఆయన మరణాన్ని ప్రచురపరచమని చెప్పాడు. అంటే ఆయన ఎందుకు మరణించాడు, ఆ రక్షణ కార్యాన్ని దాచిపెట్టకుండా ఇతరులకు ప్రకటించమని చెప్పాడు. ఇతరులకు ప్రకటించి ఆ రక్షణ కార్యాన్ని, ఆయన శ్రమల్ని, ఆయన బాధల్ని, ఆయన మానవాళి పాపం కొరకు పడిన వేదనంతటినీ కూడా ఎందుకొరకు పొందాడో దాన్ని జ్ఞాపకం చేసుకుని ఇతరులకు ప్రచురపరచమని దేవుడు చెప్పాడు. అందుకొరకే జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అంతేకాకుండా క్రొత్త నిబంధనలో రక్షణ పొంది బాప్తిసం పొందిన వారందరూ ఈ బలలో పాలు పంపులు పొందుతారు. ఆయన శరీరం అన్న రొట్టెను, ఆయన రక్తం అన్న ద్రాక్షరసమును కూడా వారు పానం చేస్తారు. అంటే వారి పరిశుద్ధుల విశ్వాసం ద్వారా ఆ శరీరము, ఆ రక్తం కూడా వారి శరీరంలోకి ప్రవహిస్తుంది అనమాట. అప్పుడు దేవుని రక్తము, దేవుని మాంసం కలిగిన వారంగా అక్కడ ఇక్కడ ఎవరైతే ఈ బలలో పాలు పంపులు పొందుతారో మరి అక్కడ పరలోకంలో ఆయన బల్ల దగ్గర, ఆయన రాజ్యంలో వారసులుగా వారిని దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుడు ఆ దాన్ని ఒక క్రమంగా పరిశుద్ధుల కొరకు ఇచ్చాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడింది. బాప్తిసం పొందినవాడు ఈ బల్ల కార్యక్రమంలో పాల్పంపులు పొందుతాడు. అది బల్లారాధన అని మరి చెప్తారు కాబట్టి చెప్పబడింది. ఇది దేవుడే నియమించాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని ప్రభువే చెప్పాడు. ఇది క్రొత్త నిబంధన, దేవుడు మానవులతో చేసినటువంటి, మరి ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారితో చేసిన క్రొత్త నిబంధన రక్తం. క్రొత్త నిబంధన రక్తం తన స్వరక్తాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించిన బిడ్డలో ఈ దీనిలో పాలుపంపులు పొంది అందుకే వారు రొట్టె విరుచుటలోను, సహవాసంలోను, అపోస్తుల బాధ ఎందును, సహవాసమును రొట్టె విరుచుట ఎందును ఎడతెక్క ఉండిరి అని రాయబడింది. కాబట్టి బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలో కూడా దేవుని పరిశుద్ధులు ఒక క్రమమైన విధానంలో పాలుపంపులు పొందాలని దేవుని చేత ఆజ్ఞాపించబడ్డారు. తర్వాత పరిశుద్ధుల చేత కూడా, అపోస్తుల చేత కూడా స్థిరపరచబడింది. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఎందుకు ఈ దీనిలో పాలుపంపులు పొందాలి అంటే దేవుని మరణాన్ని ప్రచురం చేయాలి. అంతేకాకుండా దేవుని పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా వాళ్ళు గుర్తింపు పొంది దేవుని రాజ్యానికి వారసులుగా వారు ఆ రీతిగా సిద్ధపడవలసిన వారై ఉన్నారు. అది దేవుడే నియమించాడు. కాబట్టి ఆ రోజున వచ్చిన షాలేము రాజే, అతను తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, తల్లి లేనివాడు, జీవితానికి ఆది అయినను జీవితానికి అంతమైన లేనివాడుగా మరి యేసుక్రీస్తే ఆ విధంగా వచ్చి ఆయనకి అబ్రహామును ఆశీర్వదించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తున్నాడు. దీనిలో పాలుపంపులు పొందిన వారిని, ఆ ఆరాధనలో పాలుపంపులు పొందిన వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుని బిడ్డలైన వారు. కాబట్టి ఆ క్రమంలో నమ్మకత్వంతో, విధేయతతో, పరిశుద్ధతో దేవునికి ఇష్టమైన రీతిలో పాలుపంపులు పొంది దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నారు. ఆ విధంగా సిద్ధపడాలని దేవుడే నియమించాడు. అదే సమయంలో ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆ కార్యక్రమం పొందుకున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, అది పొందుకున్నప్పుడే కాదు ప్రతిదినం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ చుట్టుపక్కల వారిని, రక్త సంబంధికుల్ని, బంధువుల్ని, మనం తెలిసిన వారందరినీ కూడా ఈ మార్గంలో నడిపించవలసిన బాధ్యత రక్షణ పొందిన ప్రతి బిడ్డకి ఉంది. కాబట్టి ప్రతి బిడ్డ కూడా, రక్షణ పొందిన ప్రతి బిడ్డ తానే పరలోకానికి వారసుడిగా కాకుండా నరకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న ఈ ప్రజలందరినీ కూడా విడిపించి ఆయన రాజ్యం వైపు మళ్లించవలసిన అవసరత ప్రతి బిడ్డకి ఉంది. ఒక అగ్ని నుంచి లాగినట్టుగా లాగవలసిన అవసరత ఉంది. దేవుని బిడ్డలైన వారు ఆయన ఎందుకు ఈ కార్యం అంతా చేశాడో, ఒక క్రమమైన రీతిలో ఎందుకు ఇవన్నీ చేశాడో మనం గ్రహించుకుని, రక్షణ పొందిన బిడ్డలు ముఖ్యంగా దీన్ని గ్రహించుకుని దీని నమ్మకం యథార్థ హృదయంతో పరిశుద్ధం ఆచరిస్తూ అనేకుల్ని మరి ఆ మార్గం వైపు నడిపించి దేవుని దీవుని పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప వాక్యం ఉంటున్న బిడ్డలకు దేవుడు దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థించుదాము. ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్చున్న తండ్రి, వాక్యం చేయటం ఆటంకులను పడగొట్టి మీరు సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు. వినుచున్న ప్రతి బిడ్డలో మీ ఆత్మకార్యం జరిగించండి నాయన. నాయన రక్షణ పొందిన బిడ్డల్ని ప్రభువా, నాయన నీ సువార్తను ప్రకటించేవారుగాను, దేవా స్తోత్రుని నాయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునేవారుగాను, దేవా మరణించి తిరిగి లేచిన దేవుడవు, నీ మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవా నీవు కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవా ప్రజలకి ఆయన విమోచన కార్యంలో పాలుపంపులు వారు పొందటమే కాకుండా అనేకుల్ని వైపు తిరుపుటకు వారికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చి మీ ఆత్మ ద్వారా వారిని నడిపించండి. ఆత్మనింపుదల దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డని వ్యక్తిగతంగా, కుటుంబాలుగా మీరు ఆశీర్వదించండి. లోకంలో రోగం ఉంటుండగా దేవాస్తోత్ర ఏ రోగం మా బిడ్డల గుడారం సమీపించకుండా వారిని ప్రత్యేకపరిచి దీవించి ఆశీర్వదించి ఆయన స్తోత్ర శరీర సంబంధులుగా లోకంలో కొట్టుకుని పోయేవారుగా కాకుండా నేను భయభక్తుల్లో నీ ఎదుట ప్రభు నమ్మకస్తులుగాను విధేయతను నీ నాయన భయంతోను వణుకుతోను సంరక్షణ కాపాడుకునేవారుగాను రక్షణ అయిన వారిని రక్షణ మార్గంలో నడిపించేవారుగాను బిడ్డలు ఉంటాకు సహాయం చేయండి. రక్షణ లేని బిడ్డలు ప్రభా లోకంలో జరుగుతున్న కీడంతా చూసి కూడా మార్పు లేని వారిగా వారు ఉండకుండా వారి హృదయాల్లో మీరు కార్యం చేసిన ప్రభా ఈ లోక నాటన గతించిపోయేదే, ఈ లోక యవనం గతించిపోయేదే, ఈ లోక స్థితిగతులని గతించిపోయాయి. కానీ శాశ్వత రాజ్యానికి వారసులు అయితే యుగగాలుండే రాజ్యానికి వారు వారసులుగా ఉండినట్లుగా ఆయన రక్షణ లేని బిడ్డలను సిద్ధపరిచి ఈ వాక్యం ద్వారా మీ అభిషేకం ఉంచి ప్రభా దేవాస్తోత్రం అనేకులు వింటకు వినగలచి విగ్రహించగల హృదయం వాక్యాన్ని హత్తుకుని వాక్య ప్రకారం జీవించే జీవితం వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి దయచేసి వారి కుటుంబాలు ఏ అవసరతలోని కొదులని మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలను సిద్ధపరచమని మీరే ఈ వాక్యం ద్వారా మహిమ పొందుకొనమని యేసు నామమును బట్టి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.